ఆల్ ఇండియా ప్రెసిడెంట్ జి సంజీవ్ రెడ్డి గారు విశాఖపట్నం రావడం జరిగింది. విశాఖపట్నం రావడం కారణాలు ఏంటంటే బిహెచ్ఎల్ 10వ తేదీ నవంబర్ 2020 ఎలక్షన్స్ అండ్ దాని నిమిత్తం ఈరోజు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో ఆయన ఏం చెప్పారంటే బిహెచ్ ఉండే టైంలో బిహెచ్ఎల్ దాన్ని విలీనం చేయడానికి చాలా నేను కృషి చేయడం, దానికి లోకల్గా మంత్రి రాజశేఖర్ గారు చాలా చక్కగా ఆయన నాకు చెప్పడం, నేను దాన్ని దగ్గ చేయడం, ఎందుకంటే ఇక్కడ కార్మికులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు సార్ ఏదో ఒకటి చేయాలి సార్ అని చెప్పడంతో ఆయన బిహెచ్ఎల్లో వీలు చేయడం జరిగింది. అయితే గతంలో ఎలక్షన్స్లో ఐఎండిస్ చేసింది ఎలక్షన్స్, అయితే మళ్ళీ ఒక 3 ఇయర్స్ కమ్యూనిస్టులు ఛాన్స్ ఇచ్చారు. ఆ ఛాన్స్లో ఏమాత్రం కూడా కార్మికులకు ఎలా న్యాయం జరగలేదని సంజయ్ రెడ్డి ముత్తకంటం చెప్పడం జరిగింది. ఈ ఎలక్షన్లో మమ్మల్ని గెలిపిస్తే మీకు వేతన ఒప్పందం అనేది మీకు 3 సంవత్సరాలు ఏమి ధరలేదు, నేను వచ్చిన తక్కువ టైంలో మినిమం 1.5 మంత్లో నేను డిఫరెంట్గా క్లీన్ చేసి చెప్పడం జరిగింది. ఐఎండిస్ ఓటీఎస్ గెలిపించుకుంటే మీకు తప్పనిసరి న్యాయం జరుగుతుంది, లేకపోతే అది మీ ఇష్టం అని కార్మికుల మీద ఒక భరోసా పెట్టి ఈ వాస్తవం న్యూస్ ఛానల్తో తెలంగాణ ఇన్ఛార్జ్ వాస్తవం గ్రేడు కాకపోతే ముందుగా వాళ్ళకంటే ముందు సీనియర్స్ ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఓవర్లుక్ చేసి వీళ్ళు ముందుకు వెళ్ళకూడదు. నిలబడితేనే మన తాలూకు జీవితాలు బాగుంటాయి, మన తాలూకు జీవితాలన్నీ ముడిపడి ఉంటాయి. ఏదో 2 ఏళ్ళకోసారి 3 ఏళ్ళకోసారి వచ్చే ఎన్నికల్లో ఏమైనా చిన్న చిన్న పొరపాటు చేస్తే మన అధోగతి పాలైపోతాం, కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. నిన్న మొన్నటి గారి పరిస్థితి వేరు, ఈరోజు సంజీవ్ రెడ్డి గారు బిహెచ్ఎల్ ఒక కాలు మోపడంతోనే సిచ్యువేషన్ అంతా మారిపోయింది. ఆ మిగతా ఫ్రంట్ వాళ్ళకు కూడా మరి ఎంత స్పందన చూస్తుంటే అవతలైన డిపాజిట్లు కూడా గల్లంతయ్యే పరిస్థితి అని చెప్పి విషయాన్ని కూడా మనవి చేస్తూ ఈ అవకాశం కలిపి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జయ హింద్. థ్యాంక్ యూ శేఖర్ గారు. సోదరులారా, మన క్యాంటీన్ నుంచి రెగ్యులరైజ్ అయినటువంటి సోదరులకి సుమారు 18 సంవత్సరాల నుంచి వాళ్ళు రెగ్యులరైజ్ అయ్యింది సార్. వాళ్ళు మెజర్లో వాళ్ళకి ఎడ్యుకేషన్ లేవాలని చెప్పేసి వాళ్ళు డీ గ్రేడ్ చేస్తే వాళ్ళు ఏ గ్రేడ్లో ఉన్నారో A2లోనే ఉన్నారు సార్. అప్పటి నుంచి కూడా మరి వాళ్ళకి కూడా తమరు దయతలిచి వాళ్ళకి కూడా తమరు కరుణ చూపించి నెక్స్ట్ గ్రేడ్ దీనికి వాళ్ళు చదువుకోకపోయినా కొంతమంది టెక్నికల్ జాబ్ చేస్తున్నారు సార్. అట్లీస్ట్ టెక్నికల్ చేసిన వాళ్ళకి డిజిగ్నేషన్ చేంజ్ చేసేటట్లుగానైతే వాళ్ళు ప్రమోషన్ పాలసీలో ముందుకొస్తారు సార్. అది కూడా తమరు దయతో స్వీకరించి వాళ్ళు న్యాయం చేస్తారని చెప్పేసి కోరుతున్నాను సార్. అదేవిధంగా మీరు పెట్టిన భిక్ష, మీరు వేసినటువంటి మొక్కలండి డి సిరీస్ వాళ్ళు, వాళ్ళకి కూడా యాక్చువల్గా A3 రావాలి, A2లో ఉన్నారు వాళ్ళకి కూడా లీవ్లు కూడా రావాలి. అవి కూడా తమరు తలుచుకునేటట్లుగా అయితే, ఎందుకంటే ఇవి ఏమాత్రం కూడా ఫైనాన్స్తో కూడుకుంటారు. ఒక నిమిషం ప్రపంచ కార్మిక నేత మన ఆరాధ్య దైవము బిహెచ్ఎల్ టైగర్ మన డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారు, అలాగే బిహెచ్ఎల్ రామచంద్రపురం నుంచి వచ్చినటువంటి అధ్యక్ష కార్యదర్శులు రెహమాన్ గారు రెడ్డి గారు, అలాగే మన ఆప్తుడు మనకు అందుబాటులో ఉండే మంత్రి రాజశేఖర్ గారు, అలాగే మస్తానప్ప గారు, మన నందం వెంకటరావు గారు, నీర్కొండ రామచంద్ర గారు, సభ అధ్యక్షులు వహించినటువంటి మన యోగేశ్వర ముందుకోటి బాబురావు గారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకున్నాను. సోదరా, ఇప్పటికే చాలా సార్ వెళ్ళిపోవడానికి టైం దగ్గర పడుతుంది, అక్కడికి మన ఫ్లైట్ గట్రా ఇబ్బంది అవుతుంది, కాబట్టి మన సమస్యలన్నీ కూడా బాబురావు గారు చెప్పి ఉన్నారు మీకు అన్నింటి. రేపు మన కార్యకర్తల మీటింగ్ ఉంది కదా, ఆ మీటింగ్లోనే మాట్లాడతారు, కానీ ఎవరు బాధ్యత తీసుకోరు, ఎవరు కూడా బాధ్యత తీసుకోరు, చెప్తారు అందరూ. మరి చెప్పిన తర్వాత ఎందుకు చేయలేదు అని అంటే ఎవరు చెప్పలేదు. ఉదాహరణ మాట్లాడతారు, సీట్ అంటే ఎలక్షన్ వచ్చింది, మంత్రి రాజశేఖర్ కానీ ఆయన స్నేహితులు కానీ ఏం బాగా చేయలేదు, అన్ని చేస్తామని చెప్పాడు ఏఐటీసీ సీటు వాడు. వేచి నిమిషం ఇప్పుడు 4వ సంవత్సరం, అంటే 4 ఏళ్ళ కింద జరిగిన 4 ఏళ్ళ ముందు జరగాలి వేచి మాట్లాడ 4 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు వేచి నిమిషం జీతాల భత్యాల గురించి మాట్లాడలేదు. ఇంతవరకు స్టీల్ ప్లాంట్ మొత్తం ఇండియాలో
ఏం చేసినట్టు ఫోర్ ఇయర్స్ ఇంకా నెగోషియేషన్ కాలేదు. ఏజ్ అగ్రిమెంట్ అయినా నాలుగేళ్ళు ఎక్కి పాత అగ్రిమెంట్ అయిపోయి నాలుగు సంవత్సరాలు అయింది. నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంటర్కు ఒక మీటింగ్ కాలేదు. అది ఏఐటిసియు బిఎంఎస్ ఇంకా ఎవరు పెట్టినా ఎవరైనా ఏం చెప్పినా చెప్పచ్చు మనం. అంతేకన్నా నష్టాలు ఉన్న పిహెచ్ఎల్ మనం చేసుకున్నాం. పాయింట్ ఏంటంటే ఇట్లా మీటింగ్ కూడా చెప్పచ్చు ఎవరి కానీ చాలామంది చాలా విషయాలు చెప్తారు. నేను చాలా బలవంతో 10 మందిని కొట్టగలుగుతా, 20 మందిని కొట్టగలుగుతా, 50 మందిని కొట్టగలుగుతాను అంటాను. కానీ చీమని కూడా కొట్టలేదు. అందుకే ఇవాళ మనం నేటి ముందు మాట్లాడేది మీ భవిష్యత్తు గురించి. నేను సిద్ధంగా ఉన్నా. ఎవరైతే ఇవాళ ఎన్నికలు కొట్లాడుతుందో ఈ కంపెనీ మూతపడకుండా ప్రైవేట్ కారణం కాకుండా ఆపమని చెప్పానండి, గ్యారంటీ ఇవ్వనండి. నేను విడా చేసుకుంటానండి, నేను కట్టే చేయను. బోనస్ ఇవ్వేటప్పుడు పోయినసారి 10,000 రూపాయలు మన బకాయండి బోనస్ బిహెచ్ఎల్ ఎవరికి ఇచ్చాను అందరికీ. మరి మనం మాట్లాడి చెప్పి ఇప్పించేదాకే మాట్లాడే చేయకూడదు. ఏ నాయకుడు రాలేదు, ఏ నాయకుడు చెప్పలేదు. మళ్ళీ మనం 10,000 రూపాయలు మనం మాట్లాడి అందరికి ఇప్పించిన తర్వాత వాళ్ళు సీటి వాళ్ళు భీమన్ వారు నాకు ధన్యవాదాలు చెప్పారు. సార్ మీరు ఇప్పించేస్తే బాగా ఇచ్చారని రేపు మళ్ళా బోనస్ ఇచ్చి మాట్లాడుతున్నాను. నేను అనుకుంటా మనం బోనస్ 12 కేజీలను పెట్టించిన మీటింగ్ ఈ 12 ఈ 12 మన మీటింగ్ జాయింట్ కమిటీ మీటింగ్ ఉంది. బోనస్ గురించి ఒక బోనస్ గురించి పిహెచ్ఎల్లో 12 కేజీనాడు ఇవాళ మీటింగ్ పెట్టించాం. మరి ఎవరు పెట్టలేదు ఇంతవరకు పెట్టినా ఎవరు మాట్లాడారు అక్కడ మాట్లాడినా ఇప్పించే శక్తి ఉందా? అది లేదు. ఇప్పుడు ఇప్పుడు నేను ఇంకా మంచి చేస్తా ఉన్నాను. నేనేం మంచి కాదు, బాగాలేదు, మేము చేయలేదు ఒప్పుకుంటాను. నువ్వేం చెప్పింది చెప్పు. బిహెచ్పిలో ఐఎన్టీసీ ఏమి చేయలేదు, బాబురా ఏం చేయలేదు, ఆయన స్నేహితులు ఎవరు చేయలేదు, ఏ నాయకుడు ఏం చేయలేదు. కానీ నువ్వు అనివాడు నువ్వేం చేసిన చెప్పాలా? సిగ్గు ఉండాలి. 4 డేలు ఇంతవరకు నెగోషియేషన్ మీటింగ్ లేదు, ఫస్ట్ మీటింగ్ మొదటి మీటింగ్ కూడా కాలేదు ఇంతవరకు. నేను చెప్పి చేసిన దాంట్లో చెప్తే రేపు 9వ తారీఖున మీటింగ్ పెట్టాను. అది చైర్మన్ గారు డిసెంబర్లో సీల్ అథారిటీ చైర్మన్ చౌదరి గారు డిసెంబర్ 6లో రిజర్వ్ అవుతున్నారు కాబట్టి నేను ఇంకా మాట్లాడేది ఏమని 4 గంటలు అయిపోయింది కార్మికులు చాలా నోరు మోసుకొని కూర్చున్నాడు, పరిస్థితి బాగలేమని ఏదైనా చేయాలి కదా అని నేను మాట్లాడితే రెడ్డి గారు నేను రిటైర్ అయిపోయింది నాకు డిసెంబర్లో అంతకు మొదలు నేను కొన్ని వేజ్ అగ్రిమెంట్ చేసి విజయపట్నం స్టీల్కే కానీ ఇంకా ఏ కార్మికులు ఉన్నారు అని చెప్తున్నాను. డిసెంబర్ కన్నా మొదలు మేము వేజ్ అగ్రిమెంట్ స్టీల్లో చేసి ఇచ్చిస్తామని మీరే చెప్తున్నాను. పనిచేసేవాడు మాట్లాడండి, ఇప్పించేవాడు మాట్లాడండి. చేతకాలంలో ఎక్కువ మాట్లాడతాడు, చేతకాలకి నలుగురు బాగేదంటే అట్లా. ఇప్పుడు మళ్ళీ అంటారు డిసిరీస్ ఇంకొక ఆర్ సిరీస్. మరి ఆర్ సిరీస్ డిసిరీస్ ఎవరు పర్మనెంట్ చేయించలేదు. చేయించి ఏమైంది? మేము ఎక్కడిదాకా నడిచామో అక్కడ పర్మనెంట్ అయ్యింది. మేము ఎక్కడెక్కడికి పర్మనెంట్ చేయించామో చేయించాము. మరి కన్క్లూషన్ నేను చేయలేదు, ఇంకొని చేయమని మీకు తెలిసే ఉంది. పోయినసారి మీరంతా కలిసి దయతోని కమ్యూనిస్టుని ఎన్నుకున్నారు. పోయినసారి ఎన్నుకున్నారా? దయతోని ఎన్నుకున్నాం.
ఐఎంటీసీ చేత కాదు, ఐఎంటీసీ బాగలేదు, ఐఎంటీసీ చేయలేదు, ఐఎంటీసీ ఇప్పే లేదు, ఐఎంటీసీ ముట మంచిది అని అన్ని చెప్పారు. మీరు అంటే కమ్యూనిస్ట్ ఓట్ వేశారు కొంతమంది మెజారిటీ. ఏం చేసింది? నాలుగు ఇళ్ళు నాలుగేళ్ళు ఉన్నారు, నాలుగు మూడేళ్ళు మూడు సంవత్సరాలు ఉన్నారు. మీరంతా లేదు ఎన్నుకున్నారు కమ్యూనిస్టులు. ఒక చైర్మన్ గారిని ఇంటర్వ్యూ తీసుకోవడానికి తీసుకోలేకపోయారు. నాకు చెప్పాడు చైర్మన్ గారు నాకు మాకు టైం ఇస్తున్నట్టు ఇంటర్వ్యూ వెళ్ళలేదని. మూడు సంవత్సరాలలో ఒక చైర్మన్ కలవలేనటువంటి చాతకాని దద్దమ్మలు వాళ్ళు ఈరోజు నాకు మాపని పోటుపడ్డానంటే నేను ఏం చెప్పాలి? ఏం పోటుపడాలి? ఎవరితో పోటుపడాలి? ఇప్పుడు బీఎస్పీని తీసుకోండి. బీఎస్పీ మొదలు మరి ఇండిపెండెంట్ యూనిట్ నడవలేకపోతుండే. మూడేసీ ఆర్ఎస్ఎస్ గీతా నుంచి రాలేదు. అప్పుడు ఎక్కడా ఎక్కడా అని చాలా బాధపడ్డాను అంతా. ఆ కాలంలో మేము బీచి చైర్మన్తో మాట్లాడి అప్పుడు రావు గారు రావుగారితో మాట్లాడి గవర్నమెంట్ ఒప్పించి దీన్ని మెల్లగా బీహెచ్ఎల్ కల్పించాను. కల్పించినప్పటికి వచ్చాను నేను ఆ మీటింగ్కి వచ్చాను కల్పించిన కూడా. మరి అప్పుడు జీవితాలు ఎవరు కాపాడారు? బీహెచ్ఎల్వి ఐటీసీ కాపాడి, కమ్యూనిస్టు కాపాడి, ఇంకెవరు కాపాడలేదు. ఆ రోజు మీ జీవితాల్లో ఒక పెద్ద మార్పు బీఎస్పీ నుంచి బీహెచ్ఎల్లో కలవటం. మీరు బీహెచ్పీ ఉద్యోగాలు జీతాలు లేకుండా మూడేసినట్లు నాలుగేసినట్లో తల్లాటా ఉంటే అటువంటి తీసేసి మేము తీసుకెళ్ళి మరి తరపుల పని పెడితే మరి ఆయన చూసి బాగలేదని చెప్తే నేను ఏం చెప్పాలి? ఇంకా ముళ్ళని పండబెట్టిందేమో మంచోడంట. మిమ్మల్ని తీసుకెళ్ళి పడకుండా పట్టుబట్టి మీ ఒక ఉద్యోగాలను పోకుండా కాపాడి మీ జీవితాలు చెడిపోకుండా కాపాడి తీసుకెళ్ళితే మరి మంచి పని కాదంటారు. దాని తర్వాత బీహెచ్ఎల్ పేస్తే ఎవరు తెచ్చారు? ఇవే మాట్లాడుతున్నారు. ఇదే ఇప్పుడు అందులో కొన్ని లోపాలు ఉన్నాయి. కొన్ని కొంతమందికి మరి వాళ్ళు చాలా కాలం నుంచి పనిచేస్తుంటే అప్పుడు ఏం జరిగిందంటే బీహెచ్ఎల్ పేస్టులు ఎక్కువ ఉన్నాయి. మన బీచెస్ తక్కువనే కానీ చాలా పేస్టల్ మనకు ఉండే వాళ్ళు ఎనిమిదో పద ఉంటే మన 12-14 ఉండే పేస్టల్స్. ఇవి అడ్జస్ట్ చేయడంలో మనకు వాళ్ళకు ఒక డిఫరెన్స్ ఆ ఒపీనియన్ వచ్చింది. అక్కడికి మాట్లాడి ఏమైనా సరే ఎవరికైతే అన్యాయం జరిగిందో అది చేయండి అని చెప్పాను. చాలా తర్జన పడింది దీవులు నా ఈ ఇష్యూ మీదనే. అప్పుడు మమ్మల్ని ఓడగొట్టి కమ్యూనిస్ట్ చెప్పినా కానీ మమ్మల్ని చేయలేదే. వాళ్ళు ఏం చేయకుండా వాళ్ళు మాత్రం మీరు ఏమన్నారు? చేస్తున్ననే కొడతా అంటారు, చేస్తున్ననే తీర్తా అంటారు, చేస్తున్న వాళ్ళనే ఏదైనా ఒకటి మాట అనాలని మీకు ఆలోచన ఉంటే మరి చేసే పాట కూడా ఒప్పుకుంటే ఏమవుతుంది? నాకేం అభ్యర్థలేదు. మీరు చెప్పిన డిమాండ్ని నేను పక్కన ఏఐటీస్ వాళ్ళు ఇప్పిస్తాంటే నేను పక్కన జరగడానికి సిద్ధమన్నా గ్యారంటీ. పోలీసులు ఇంతమంది మీరు గెలిపించారు, మీరు మా తెలియదు మీ ముందు నేను ఎక్కడ పనికొస్తాను? మీరు ఎంత పని పోయినసారి అన్ని ఈసీడీస్ ఆర్సీడీస్ చేయించిన తర్వాత కాంట్రాక్ట్ వర్కర్ను తీసుకెళ్ళి పనిచేయ వాళ్ళకి జిందాబాద్ సంజయ్ నాయకత్వం. జిందాబాద్
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బై బై.